తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అనగనగా ఒక దుర్గ నవల రచన కోలపల్లి ఈశ్వర్ గారు జరిగిన కథ దుర్గకు ఒక అక్క ఒక అన్న అయితే దుర్గా చదువు మానేస్తుంది తల్లికి సహాయంగా ఉండడానికి తల్లికి ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడం వల్ల తను చదువు మానేసి ఇంట్లో పని చూసుకుంటూ ఉంటుంది దానివలన అక్క అన్న చదువుకోవడంతో దుర్గ మీద తక్కువ భావం ఏర్పడిందని అనుకుంటూ ఉంటుంది తనను అందరూ తక్కువగా చూస్తారని తను నల్లగా ఉన్నానని బాధపడుతూ ఉంటుంది తల్లి తన విషయంలో చేసిన కొన్ని పనుల వల్ల తల్లి మీద అక్క మీద కోపం తెచ్చుకుంటుంది అక్క పట్టుపరికిని కత్తెరతో కట్ చేస్తుంది తనను ఎదురింట్లో ఉన్న సీను అర్థం చేసుకొని తనకు ఒత్స మాట్లాడడంతో అతని మీద అభిమానం పెంచుకుంటుంది ఇలా సాగుతూ ఉంది కథ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఆ రోజు క్లాసులు అయిపోయాక ఇన్స్టిట్యూట్ మెట్లు దిగుతుంటే మెట్ల చివరన నిలబడి కనిపించాడు లహర్ నేను అతన్ని దాటుకుని వెళ్ళబోతుంటే దగ్గరగా వచ్చి మెల్లగా అన్నాడు దుర్గా అదిగో ఆ టర్నింగ్లో వెయిట్ చెయ్యి నీకో మాట చెప్పాలి నేను చెయ్యను ఖచ్చితంగా చెప్పి గబగబా నడుస్తున్నాను నా వెనగ్గా వస్తున్న సల్మా నన్ను కలుసుకొని నాతో పాటు నడవడం మొదలెట్టింది రేపు గోళ్లకు మేనిక్యూర్ చేయించుకుంటున్నా నువ్వు వస్తావా అడిగింది మా ఇంటి వాతావరణానికి అదంతా ఆర్డినరీ విషయం కాదని నాకు తెలుసు మమ్మీ బ్యూటీ పార్లర్కు వెళ్ళొస్తా టాటా అని చెప్పడం అమ్మా పాలబూత్కి వెళ్ళొస్తా అని చెప్పేంత తేలికైన విషయం కాదు అందుకే అన్నాను ఈసారి చూద్దాంలేవే అని సరిగ్గా లహర్ నన్ను వెయిట్ చేయమన్న టర్నింగ్ దగ్గర పడేసరికి పాదాలెందుకో భూమి ఆకర్షణ శక్తికి లోనవుతున్న ఫీలింగ్ కలిగింది నాకు మనసు వద్దని హెచ్చరిస్తున్నా శరీరం మొరాయిస్తోంది పక్కనే సల్మా ఉంది ఎలా చేయాలో అనుకుంటూ ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాను అరే మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ క్లాస్ రూమ్లోనే వదిలేసా అన్నాను చప్పున ఆగిపోతూ వెనక్కి వెళ్దాం అందది నువ్వు వెళ్ళిపో నేను వెళ్ళి తెచ్చుకుంటాలే అన్నాను పర్లేదు పదా వస్తా అందది ఇక ఈ స్టంట్ లాభం లేదని మరోటి ప్లే చేశాను అట్లా కాదులే ఇవాళ మా అమ్మ మా ప్రేమీలక్కయ్య దగ్గరికి వెళ్ళి మనీ తీసుకురమ్మంది వాళ్ళు వాళ్ళ ఇల్లు ఇన్స్టిట్యూట్ పైవీధిలో నాతో వస్తే మళ్ళీ ఒకదానివే వెనక్కి రావాల్సి వస్తుంది నేను రెండడుగులు యువతలకి వేసి సల్మా పూర్తిగా కనుమరుగయ్యాక సరిగ్గా ఆ వీధి టర్నింగ్లో నిలబడ్డాను నేను నిలబడిన రెండు నిమిషాల కల్లా లహర్ వచ్చాడు అతని కోసం నేను అట్లా నిలబడ్డాం నాకప్పుడు షేమ్గా అనిపించింది ముఖాన్ని చిరాగ్గా పెట్టి ఏంటో త్వరగా చెప్పు అన్నాను లహర్ నా కళ్ళలోకి ఓసారి సూటిగా చూసి ముఖం దించుకున్నాడు మాకు ఏడడుగుల దూరంలో ఉన్న స్ట్రీట్ లైట్ విరజమ్మే కాంతిలో అతని ముఖంలోని ఎక్స్ప్రెషన్స్ స్పష్టంగా తెలుస్తున్నాయి నాకు కాస్త కందినట్టుగా ఉంది ముఖం ఏదో చెప్పాలనుకుని చెప్పలేక తడబడుతున్నాడు అర్థమైంది అతను ఐ లవ్ యూ అని చెప్పబోతున్నాడని గుండె దడదడలాడింది ఒక్క క్షణం వెళ్ళిపోదామా అనిపించింది కానీ వెళ్ళలేదు లహర్ ప్యాంటు జేబులో చెయ్యి పెట్టి మడత పెట్టిన ఓ కాగితాన్ని తీశాడు మళ్ళీ నాకేసి దానికేసి మార్చి మార్చి చూశాడు చెప్పకుండానే తెలిసిపోయింది నాకు అదేమిటో రౌడీ విధవలు కూడా కొన్ని పనులు చేయడానికి ఇలా తటపటాయిస్తారు కాబోలు అనుకున్నాను ఇక వెళ్తాను అన్నాను అసహనంగా వెనుతిరిగి లహర్ చప్పున నా చేయి పట్టుకుని నన్ను నాపి అన్నాడు దుర్గా నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం వెన్నెల్లా పరుచుకున్న లైట్ వెలుగులో ఎవరూ లేని ఏకాంతంలో ఓ అబ్బాయి అలా నా చేతిని పట్టుకుని నా కళ్ళల్లోకి చూస్తూ నువ్వంటే ఇష్టం అని చెబుతుంటే నన్నేదో మైకం కమ్మేసినట్టయింది వయస్సు తుల్లిపడటం అంటే ఏమిటో తెలిసిన క్షణాలవి అయినా బయటపడదలుచుకోలేదు లహర్ చేతిలోంచి నా చేతిని విసురుగా లాక్కొని అన్నాను అయితే ఏంటంటా లహర్ తన చేతిలోని లెటర్ వైపు చూసుకున్నాడు ఎంత కోపం నటించాలని చూసినా నా చెంపలు ఎర్రబడిపోవటం నాకే స్పష్టంగా తెలుస్తోంది దుర్గా నువ్వు నువ్వు హిందీ స్టార్ కాజోల్లా ఉంటావు తెలుసా అన్నాడు చప్పున అప్పటి వాణిశ్రీలా ఉంటానా ఇప్పటి కాజోల్లా ఉంటానా అన్న నా సందేహం తీరిపోయినట్టు అనిపించింది సంతోషాన్ని బుంగమూతి చాటున దాస్తూ అబ్బా అట్టే పొగడక విషయం ఏంటో చెప్పు హర్ అన్నాను అతని చేతిలోని లెటర్ కేసి క్రీగంట చూస్తూ నీకు నీకు సల్మా క్లోజ్ ఫ్రెండ్ కదూ సందర్భానికి సంబంధం లేని ఆ ప్రశ్న విని ఆశ్చర్యపోయాను అవును అన్నాను బాగా క్లోజా బాగానే క్లోజ్ ఎందుకు అడుగుతున్నావు అట్లా నాకు నువ్వు సాయం చేయాలి సాయమా అన్నాను సల్మాకి నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో కనుక్కోవాలి నా మీద గనక తనకి మంచి ఇంప్రెషన్ ఉంటే ఈ లెటర్ తనకివ్వు లేదంటే నాకు రిటర్న్ చెయ్యి ప్లీజ్ కాదను కుదుర్గా లహర్ ఏమంటున్నాడో అర్థం చేసుకునే లోపే లెటర్ని నా చేతిలో పెట్టి మెరుపు వేగంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అరచేతిలోకి మండ్రగబ్బా ఎక్కినంత కంపరం కలిగింది నాకు గొంతు చిరిగేట్టు లహర్ అంటూ కేక పెట్టి వాణ్ణి పిలవబోయిన నేను అల్లంత దూరం నుంచి అటే వస్తున్న ఇంగ్లీష్ మాస్టర్ని చూసి ఆ లెటర్ని అలాగే గుప్పిట్లో బిగించి పట్టుకొని వడివడిగా నడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నాక లహరిచ్చిన ఇచ్చిన ఉత్తరం మడతలు విప్పాను ముందైతే దాన్ని దారిలోనే చింపి ముక్కలు చేయాలనుకున్నాను అయినా వాడు సల్మాకి ఏం రాశాడో చదవాలన్న కుతూహలంతో పుస్తకంలో దాచేశాను అందరూ నిద్రపోయాక చదవాలని నిర్ణయించుకున్నాను అలా అనుకున్నానే కానీ అప్పటిదాకా ఆగలేకపోయాను సీను వాళ్ళ మేడ మీద అందరం చదువుకుంటానికి చేరినప్పుడు ఉత్తరం విప్పాలని ప్రయత్నించాను కానీ హరిగాడు నా వెనగ్గా కూర్చుని మధ్య మధ్యలో నా కేసు చూస్తుండడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాను శశక్క నేను ఒకే మంచం మీద పడుకుంటాం అది నిద్రపోతే గానీ లెటర్ చదవటం వీలు కాదు అదెంతకు నిద్రపోతేగా రేపేదో టెస్ట్ ఉందంటూ పుస్తకం ఒకటి పట్టుకొని కొరివిదయ్యంలా కూర్చుంది ముందే అసహనంగా ఉంది నాకు పుస్తకాల పురుగువి అన్నాను కచ్చగా నువ్వు బొద్దింకవి అందది బాత్రూంలోకి వెళ్ళి చదువుకుందామా అనుకున్నాను గానీ అలా బాగోదని ఊరుకున్నాను దాదాపు గంట ప్రాంతంలో పుస్తకం అలాగే గుండెల మీద ఉంచుకొని నిద్రలోకి జారిపోయింది శిశక్క తలగడ క్రింద దాచిన ఉత్తరం తీసి మడతలు విప్పాను సల్మా మై స్వీట్ హార్ట్ నిన్నెంతగా ఆరాధిస్తున్నానో చెప్పాలంటే ఈ జన్మ సరిపోదు అప్పుడే విరబూసిన పువ్వులా ఉండే నిన్ను వర్ణించాలంటే భాష చాలదు అయినా మనసును ఆపుకోలేక నాకు తోచిన రీతిలో వర్ణిస్తున్నా సల్మా నీ కళ్ళని నువ్వు చూసుకోగలిగితే నీకే తెలుస్తుంది అవి రాత్రిపూట ఆకాశంలో మెరిసే నక్షత్రాలేనని ఉదయకాంతికి మెరిసే మందార పూరేకుల్లా ఉండే నీ చెక్కిళ్లను చూస్తుంటే వాటిని ముద్దాడలేని మగాడి జన్మ ఎందుకనిపిస్తుంది నాకు అవును పెదాలకు రోజు మెహందీ పెట్టుకుంటావా నువ్వు అంత ఎర్రగా ఉంటాయి నువ్వు అట్లా నడిచి వెళ్తుంటే చాలు అత్తర్లు గుబాలిస్తుంటాయి నీ శరీరంలోంచి సుగంధం స్రవిస్తుంటుందా సృష్టికర్త అహర్నిశలు శ్రమించి సృష్టించిన అద్భుత సౌందర్య రాశివి నువ్వు నీ అందాన్ని చూస్తే చాలు నా కళ్ళు బయర్లు కమ్ముతుంటాయి అందుకే సల్మా ఈ దీనుడు నీ గుండె గుమ్మం ముందు నిలబడి దోశలి పట్టి యాచిస్తున్నాడు భిక్ష పెట్టవు నువ్వు కాదంటే చావుని తప్ప మరో స్త్రీని వరించలేని అభాగ్యుడు వీడు నా ప్రేమను కాదనవని ఆశిస్తూ నీ సమాధానం కోసం చకోరంలా నిరీక్షిస్తుంటా నీ ప్రేమ పిపాసి లహర్ ఇది అని చెప్పలేని భావంతో మనసంతా చేదుగా అయిపోయింది నాకు వాడి వర్ణనకు తగినట్టుగానే ఉంటుంది సల్మా అందులో పొల్లు కూడా అబద్ధం లేదు వాడు సల్మాని మెచ్చుకున్నందుకు నాకు బాధ కూడా లేదు కానీ కేవలం నా ద్వారా సల్మాకు ప్రేమలేక ఇప్పించడం కోసం వాడు నా చుట్టూ తిరుగుతూ నన్ను పొగుడుతూ ఆడిన నాటకం నా గుండెని చీల్చేసింది మొన్నో రోజు ఇంటర్వ్యూల్ టైంలో నేను సల్మా మాట్లాడుకుంటూ నిలబడి ఉంటే వాడు ఎంటర్ అయిపోయి హాయ్ దుర్గా ఇంగ్లీష్ టెస్ట్లో నీకు నూటికి తొంభై ఐదు మార్కులు వచ్చాయటగా కంగ్రాట్స్ అన్నాడు సల్మా ఉనికి కూడా గమనించినట్టు నేను స్టన్ అయిపోయాను ఆ మార్కులు వచ్చింది సల్మాకి నాకు కాదు కాదని చెప్పాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతూ అన్నాను సల్మాకు వచ్చాయి నాకు కాదు అన్నాను అప్పుడు వెంటనే లహర్ ఆ అమ్మాయి వంక తిరిగి అరే మీకా వచ్చింది కంగ్రాట్స్ అంటాడనుకున్నాను అలాంటిది ఏమీ చేయకుండా నాతోనే పోనీలేదుర్గా ఇవాళ చెప్పిన కంగ్రాట్స్ ఈయన అడ్వాన్స్ అనుకో నెక్స్ట్ టైం బెటర్ లక్ అన్నాడు నాకు అప్పుడు చాలా గొప్పగా అనిపించింది అన్ని మార్కులు వచ్చింది నాకు కాదని తెలిసి లహర్ తన కంగ్రాట్స్ వెనక్కి తీసుకోకుండా సల్మాని పట్టించుకోకుండా తిరిగి నన్నే పొగుడుతుంటే పట్టలేని ఆనందం కలిగింది థ్యాంక్ యూ అన్నాను కళ్ళు మెరుస్తుండగా లహర్ వెళ్ళిపోయాక సల్మా ముఖంలోకి చూశాను కొంచెం బాధపడినట్టుంది ఎటో చూస్తోంది అది ఈడియట్ ఆ మార్క్స్ స్కోర్ చేసింది నువ్వని చెప్పినా నన్ను పొగుడుతున్నాడు లేదు వాడికి అన్నాను బాధ నటిస్తూ ఆయన గారు నీ చుట్టూ తిరిగే పోలార్ ఫ్యాన్లే అంది సల్మా జెల్సీగా దాని అసూయ చూసి నేనెంత గర్వంగా ఫీల్ అయ్యానో ఆ రోజు వాడలా నన్నెందుకు పొగిడి నన్ను పడగట్టాడో ఇప్పుడు అర్థమవుతోంది నాకు తర్వాత రోజు ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు నేను సల్మాకి లెటర్ ఇచ్చానా లేదా అన్న విషయం తెలుసుకోవడానికి లహర్ శతవిధాలా ప్రయత్నించాడు కానీ నేను వాడికి దొరకకుండా తప్పించుకున్నాను ఆ ఉత్తరాన్ని ఏం చేయాలో లహర్కి ఎలా బుద్ధి చెప్పాలో నేను ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాను ఒకవేళ ఆ లెటర్ని సల్మాకిస్తే ఏం జరుగుతుంది చదివి లహర్ గాడి ముఖాన్ని తన హైహీల్ చెప్పుతో చట్నీ చేస్తుందేమో అలా జరగదని వెంటనే అనిపించింది ఈ ప్రపంచంలో పొగడ్తలకి లొంగని వాళ్ళెవరు ఆ లెటర్ చూసి ఒకవేళ సల్మా వాణ్ణి ప్రేమించకపోయినా ఆయన గారి పొగడ్తలకు పొంగిపోతుంది మురిసి ముక్కలవుతుంది ముక్కు మీద కోపాలు వాణ్ణి చూసి చెంపలు ఎరిపెక్కించుకోవడాలు ముద్దు ముద్దుగా తిట్టడాలు లాంటి వెరివేషాలు వేస్తుంది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం తన అందం మీద విపరీతమైన కాన్ఫిడెన్స్ పెంచుకుంటుంది కాళ్ళు భూమి మీద నిలవనివ్వక సల్మాకి ఫోజులు ఎక్కువైపోతాయి ఆ సీన్లు చూసి భరించే శక్తి నాకు లేదు మాటల్లో నన్ను పొగిడి రాతల్లో సల్మాని ఆకాశానికి ఎత్తేస్తున్న లహర్ లాంటి డబుల్ గేమ్ ప్లే చేసేవాళ్ళని ఊరికే వదలకూడదు నన్ను వెర్రి వెంగళమ్మ కింద జమకట్టి నా చేత నా ఫ్రెండ్కి లవ్ లెటర్ ఇప్పించడానికి ప్రయత్నించడాన్ని నా మనసు తట్టుకోలేకపోతోంది అంతకంటే ఘోరమైన అవమానం ఇంకోటి ఉండదు ఏం చేస్తే నా కక్ష తీరుతుందా అని ఆలోచిస్తున్నాను సీను అటు ఇటు తిరుగుతూ చదువుకుంటున్నాడు నేను పిట్టగోడకు జారబడి కూర్చుని పుస్తకంలోకి చూస్తున్నాను అయితే మనసు మాత్రం అక్కడ లేదు ఏంటి ఆలోచిస్తున్నావు చదవకుండా సీను పచారులు చేయడం ఆపింక చూశాడు చదువుతున్నా సర్దుకుని అన్నాను ముఖం చూస్తుంటే అలా అనిపించడం లేదు అన్నాడు ఎలా అనిపిస్తోంది రెప్పలు ఆర్పుతూ చూశాను సీను సమాధానం చెప్పకుండా నా వైపు చూపు చూశాడు అయినా నేను చదువుకుంటే నీకెందుకు బాధ అన్నాను కరెక్ట్ నాకెందుకు బాధ అన్నాడు మనసు కలుక్కుమంది నాకు అతను అలా అంటాడని ఊహించలేదు నువ్వు బాగా చదువుకోవాలి నీ కోసం కాకున్నా నా కోసం చదవాలి అని అతనంటే ఎంత సంతోషించేదాన్నో గొప్ప నిరాశగా అనిపించింది సీను మళ్ళీ అటు ఇటు తిరుగుతూ చదవడంలో పడ్డాడు అతన్నే చూస్తున్న నాలో ఉన్నట్టుండి కలిగిందా సందేహం అసలు నేను ఈ చదువు మొదలెట్టిందే సీను ఎదురుగా కూర్చోడానికి మరి సీను నా ప్రయత్నాన్ని గుర్తించాడా గుర్తించే ఉంటాడో అంది నా మనసు నా కోసం నా గార్డియన్లా ఇన్స్టిట్యూట్కి వస్తాడో నా ప్రోగ్రెస్ కనుక్కుంటాడో నా కర్తం కాని పాఠాలని విడమర్చి నా తరపున టీచర్స్ని రిక్వెస్ట్ చేస్తాడో ఉమకి తెచ్చినప్పుడల్లా నాకు బహుమతులు తెచ్చిస్తాడో ఇదంతా ఏంటి ఏమో ఆ లహర్ కూడా అంతేగా నువ్వు చాలా అందంగా ఉంటావు అన్నాడు చామని ఛాయలోనే ఆకర్షణ ఎక్కువన్నాడు నువ్వు కాజోలు అన్నాడు నే వేసుకున్న ప్రతి డ్రెస్ని మెచ్చుకున్నాడు చివరికి ఏమైంది రేపు సీను కూడా దుర్గా ఇదిగో ఈ లెటర్ని మీ అక్కయ్యకి ఇవ్వవు ప్లీజ్ అంటాడా ముందు నో అంది నా మనసు ఆ తర్వాత ఏ విషయం తేల్చుకోవడం మంచిదేమో అంది ఎట్లా తేల్చుకోవడం ఐ లవ్ యూ సీను అని ముమ్మాటికి చెప్పలేను నాకంత ధైర్యం లేదు పోనీ లవ్ లెటర్ రాద్దామన్నా భయమే మరెలాగబ్బా అనుకుంటున్న నాకు మెరుపులా తోచింది ఓ ఉపాయం నాకు చాలా ఆనందంగా అనిపించింది అలా చేస్తే సీనుకి నా మీద ప్రేమ ఉందా లేదా అనే విషయం తేలడమే కాదు లహర్గాడికి బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా పూర్తవుతుంది ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే సామెతకు అర్థం ఏమిటో అప్పుడు తెలిసింది నాకు ఆ రాత్రి అనుకున్న ప్రకారం లహర్ సల్మాకి రాసిన లెటర్లో సల్మా అని ఉన్న చోటల్లా ఇంక్ రిమూవర్ ఉపయోగించి ఆ ప్లేస్లో దుర్గా అని నా పేరు చాలా జాగ్రత్తగా లహర్ రైటింగ్ని ఇమిటేట్ చేస్తూ రాశాను ఇప్పుడు ఆ లవ్ లెటర్ ఎవరైనా చదివితే అది లహర్ నాకు రాసిందే అనుకుంటారో తర్వాత కార్యక్రమం ఏమిటంటే లహర్ నాకు రాసినట్టున్న ఆ ఉత్తరాన్ని సీనుకి ఇవ్వాలి అది చదివాక అతని రియాక్షన్ని బట్టి సీనుకి నా పట్ల ఎలాంటి భావం ఉందో తేలిపోతుంది ఒకవేళ సీను నన్ను ప్రేమిస్తున్నట్టయితే ఆ లెటర్ చూసి మండిపడతాడు లహర్ చెంపలు వాయించేస్తాడు ఒకవేళ అట్లా కాకున్నా నేను లహర్ని ప్రేమిస్తున్నానేమోనని కంగారు పడతాడు ఆ విషయంలో నన్ను ఎంక్వైరీ చేస్తాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను దుర్గా ఇంకెవడు నీ వైపు కన్నెత్తి చూసినా వాణ్ణి చంపేస్తాను అంటాడు ఈ రెండు ఐడియాల్లో ఏది జరిగినా అతను నన్ను ప్రేమిస్తున్నట్లే అలా జరగకపోతే ఆ తర్వాత ఆలోచించడం ఇష్టం లేక కళ్ళు మూసుకుని నిద్రలోకి జారిపోయాను రాత్రి తొమ్మిదిన్నర దాటుతోంది సీను నేను మాత్రమే ఉన్నాం మేడ మీద శశక్కకి జ్వరం ఉమా తలనొప్పని రాలేదు హరిగాడు ఇప్పటిదాకా చదివి నిద్రకి తూగుతుంటే వాణ్ణి వెళ్ళి పడుకోమని చెప్పాను పుస్తకంలో ఉంచి ఉత్తరం తీసి సీను కేసు చూశాను సీను చదవటం ఆపి పిట్టగోడ దగ్గర అటు తిరిగి నిలబడి తలెత్తి కేసి చూస్తున్నాడు పుచ్చ పువ్వులా కాస్తోంది వెన్నెల ఎక్కడో విచ్చుకున్న మల్లెపూల మేయించి వీస్తున్న గాలి నా చెంపల్ని సుధారంగా తాకుతోంది మెల్లగా లేచాను ఉత్తరం పట్టుకున్న చేతిని వెనక దాచుకుంటూ అతడి వైపు నడిచాను సీను పిలిచాను ఏం తల్లి అన్నాడు ఇటు తిరుగుతూ ఒక్క క్షణం సంశయించాను ఆ తర్వాత వెనుక దాచుకున్న చేతిని చప్పున ముందుకు చాపి ఇది ఇది చదివి నన్నేం చేయమంటావో చెప్పు అన్నాను సీను ఆసక్తిగా లెటర్ అందుకున్నాడు బహుశా నేను అతడికి లవ్ లెటర్ ఇస్తున్నానని అనుకుని ఉంటాడు సీను కాగితం మడతలు విప్పి చదవటం మొదలెట్టాడు నేను అతడి ముఖంలోకి రెప్పవాల్చకుండా చూస్తున్నాను సీను బ్రుకటి ముడిపడింది ముఖంలో కోపం స్పష్టంగా కనబడుతోంది పిడికిళ్ళు బిగుసుకున్నాయి నాకు కావలసిన ఎక్స్ప్రెషన్స్ అతని ముఖంలో ప్రతిఫలిస్తున్నాయి ఉత్తరం పూర్తి చేసేలోపు సీను ముఖం కంతగడ్డలా మారిపోయింది ఉత్తరాన్ని నలిపి ఉండగా చేసి నేలకేసి విసిరి ఎవడి ఎవడీ పిశాచి అంటూ పళ్ళు కొరికాడు గుండెల్లోంచి ఉప్పెనలా నా కళ్ళలోకి తన్నుకొచ్చిన ఆనందాన్ని అణుచుకుంటూ అన్నాను లహర్ అని పేరు తెలుస్తోందిలే ఎవడు వీడు మా ఇన్స్టిట్యూట్కి కోచింగ్కి వస్తాడో టెన్త్ క్లాస్ చెప్పాను ఇట్లా రాయడమేనా ఇంకా ఏమైనా కామెంట్ చేసి టీజ్ చేస్తుంటాడా సువర్ణ అవకాశం వచ్చినట్టయింది నాకు అయితే తడుముకోకుండా రోజూ ఏదో ఒకటి అంటుంటాడు ఒక్కో రోజైతే నా వెనకాలే వస్తాడు అన్నాను ఇంకా ఘాటుగా ఏదైనా చెప్పగలనా అని ఆలోచిస్తూ దొంగ రాస్కెల్ ప్రేమభిక్ష కాదు కాలు చెయ్యి విరిచేసి బస్ స్టాండ్ దగ్గర బిచ్చమెత్తేట్టు చేస్తా వెదవని కళ్ళలోంచి నిప్పులు రాలటం అంటే ఏమిటో సీను చూస్తుంటే తెలిసింది నాకు ఓసారి చెయ్యి కూడా పట్టుకున్నాడు అన్నాను లహర్ ఆ లవ్ లెటర్ నా చేతిలో పెట్టేటప్పుడు నా చెయ్యి పట్టి ఆపడం గుర్తుకొచ్చి అగ్నిలో ఆజ్యం పోసినట్టైంది దుర్గా చాలా కోపంగా పిలిచాడు అదిరిపోయి ఆ అన్నాను రేపు ఇన్స్టిట్యూట్కి వెళ్ళకు ఎందుకు చెప్పించెయ్యి చెయ్యి అన్నాడు చిత్రంగా అతని అథారిటీకి కోపం రాలేదు నాకు శశక్క డైరీలో రాసుకున్న ప్రేమ ఉన్న చోట అధికారం ఉంటుంది అన్న ప్రోవర్బ్ గుర్తుకొచ్చింది ఈ విషయం ఇంట్లో అనకు మళ్ళీ చెప్పాడు ఈసారి ఎందుకు అని అడగకుండా గబగబా తల ఊపాను ఇక పదా అన్నాడు పుస్తకాల బ్యాగ్ అందుకొని అతని వెనకే మెట్లు దిగుతూ స్వరాన్ని చాలా సున్నితంగా మార్చేసి భయపడుతున్నట్లు అడిగాను లహరిని ఏం చేస్తావు చంపేస్తాను అన్నాడు సీను ఆవేశానికి నా గుండె జల్లుమంది నా చెవిలో ఓ గాలి తరంగం ఇంకా అర్థం కాలేదా సీను నిన్ను ప్రేమిస్తున్నాడు అనటం స్పష్టంగా వినపడింది నాకు గుండెలు పగిలిపోయేంత ఆనందాన్ని ఎలాగో అణిచేసుకుంటూ మేడ దిగిపోయాను మరుసటి రోజు సీను చెప్పినట్లు ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు అమ్మ కారణం అడిగితే తలనొప్పని చెప్పాను రాత్రి సీను లహర్ని చంపేస్తానంటుంటే సంతోషంగా అనిపించింది కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే భయంగా ఉంది పాపం లహర్ సీను వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే పర్వాలేదు మరీ ఎక్కువగా కొడతాడేమో దెబ్బలు తిన్న లహర్ ఊరుకుంటాడా కక్ష పెట్టుకుని సీనూనేమైనా చేస్తే గుండె చల్లు మంది అలా జరగడానికి వీలేదు ఉత్తరం చూపించి తనే చాలా తప్పు చేశాను లహరికి ఏదో ఒక సమాధానం నేనే చెప్పి ఉండాల్సింది అసలే చూడటానికి రౌడీలా ఉంటాడు వాణ్ణి కదిలించటం తేనెటీగల తుట్టెను కదిలించటం లాంటిదే ఇన్స్టిట్యూట్ దగ్గర గొడవ జరగకుండా అడ్డుకోవాలి అసలు అక్కడ ఏం జరుగుతుందో కనీసం చూడాలి వాల్ క్లాక్ వైపు చూశాను మామూలుగా నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళే టైం దాటి ముప్పై ఐదు నిమిషాలైంది గబగబ రెడీ అవుతుంటే తలనొప్పి వెళ్ళనున్నావు అంటూ అడిగింది అమ్మ తగ్గిందిలే అనవసరంగా క్లాసులు పోతాయి అని చెప్పి బయటపడ్డాను బిక్కు బిక్కుమంటూ ఇన్స్టిట్యూట్కి చేరుకున్నాను అక్కడేం జరగడం లేదు ప్రశాంతంగా ఉంది ఒకవేళ సీను లహరికి వార్నింగ్ ఇవ్వడం జరిగిపోయిందా ధైర్యం చేసి మెట్లెక్కి వెళ్ళానో నా క్లాస్ రూమ్ వైపు నడిచి లోపల పాఠం చెబుతున్న సైన్స్ సర్ని ఎక్స్క్యూజ్ మీ సార్ అని అడిగాను క్లాసులు స్టార్ట్ అయ్యి నలభై ఐదు నిమిషాలైంది ఇప్పుడు వస్తున్నావా అన్నారు హెల్త్ బాగాలేదు సార్ హాస్పిటల్కి వెళ్ళి అటునుంచి నేరుగా వస్తున్నాను నా అబద్ధం పనిచేసింది లోపలికి రమ్మన్నట్టు చూశాడు సార్ వెళ్ళి సల్మా పక్కన కూర్చున్నాను అందరూ శ్రద్ధగా లెసన్ వింటున్నారు నా మనసు అక్కడ లేదు సీను లహర్ని కలిశాడా కలిస్తే ఏం చేశాడు ఏదైనా జరిగి ఉంటే ఇక్కడి వాతావరణం ఇంత మామూలుగా ఉంటుందా కనీసం కొందరైనా ఆ విషయం గురించి చర్చించుకోరా ఏమిటో ఒకటే టెన్షన్గా ఉంది నాకు ఇంకో ఐదు నిమిషాలకు సైన్స్ క్లాస్ అయిపోయింది మాస్టారు వెళ్ళిపోగానే సల్మాని అడిగాను ఇవాళ లహర్ వచ్చాడా ఏం అంది సల్మా కావాలే చెప్పు నా టెన్షన్ని అది మరోలా అర్థం చేసుకుని సన్నగా నవ్వింది వచ్చాడు తల్లి కానీ వాళ్ళ క్లాస్ బిగిన్ కాకముందే ఎవరో వచ్చి అతన్ని పిలుచుకెళ్ళారు ఆ పిలుచుకెళ్ళిన పార్టీ ఖచ్చితంగా సీను అయి ఉంటాడని బలంగా అనిపించింది నాకు ఇన్స్టిట్యూట్ ముందు గొడవ జరుగుతుందని ఇంకెక్కడికో తీసుకెళ్ళి ఉంటాడు నాకు నీరసంగా అనిపించింది జరిగేది చూస్తూ ఊరుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదని అర్థమైంది ముళ్ళ మీద కూర్చున్నట్టుంది నాకు ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళి సీనియోని కలుసుకుందామా అనుంది ఉన్నట్టుండి సల్మా అంది సన్నగా వాడొట్టి రోగులే ఎవరో గాని తినడానికే పిలుచుకెళ్ళుంటారు వాడు రోగాన్ని నీకెట్లా తెలుసు అన్నాను వాడుండేది మా వీధిలోనే పోయిన సంవత్సరం పూర్ణ కోచింగ్ సెంటర్లో వెలగబెట్టాడు అక్కడ అమ్మాయికి లవ్ లెటర్ రాసి చావు దెబ్బలు తిన్నాడు ఓ నెల బెడ్ రెస్ట్లో కూడా ఉన్నాడు అసలు అందుకే వాడు టెన్త్ ఫెయిల్ అయింది సల్మా మాటలు వినగానే చిత్రంగా లహర్ మీద కూపన్ రావటం పోనిచ్చి పాపం అనిపించింది ప్రస్తుతం నేను చేయించే పని అదే కదా అని బాధేసింది లవ్ లెటర్ రాసినందుకే అట్లా కొట్టాలా అన్నాను సీను ఇప్పుడు అతన్ని ఎట్లా కొడుతున్నాడోనని భయపడుతూ సర్లే వాడేమన్నా మామూలుగా రాశాడనుకున్నావా ఐ లవ్ యూ చెప్పొచ్చు కానీ అవతలి వాళ్ళకి ఇష్టం లేకపోతే అడ్జస్ట్ అవ్వాలి వాడట్లా కాదే నన్ను లవ్ చేస్తావా లేదా చావమంటావానని బెదిరించాడు ఆ అమ్మాయిని వాడు చేస్తే తనకెక్కడ చుట్టుకుంటుందోనని భయపడి ఆ పిచ్చి పిల్ల ఇంట్లో చెప్పేసింది ఈ కేసే కాదులే ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయట వాడికి మా వీధి వాళ్ళంతా చెప్పుకుంటూ ఉంటారు లహర్కి ఇన్ని కథలు ఉన్నాయన్నమాట సల్మాకి నేను ఈ లెటర్ ఇచ్చేసి ఉన్నా వీడి తలరాత ఇట్లానే ఉండేది సల్మా వాళ్ళు విన్ని సున్నంలోకి ఎముకలు లేకుండా కొట్టేవాళ్ళు నాకనిపించింది ఇట్లాంటి వాణ్ణి సీను తన్నాల్సిందేనని మళ్ళీ వెంటనే దిగులేసింది ఆ తర్వాత వాడు సీనుని ఏమైనా చేస్తాడేమోనని క్లాసులు అయ్యాక త్వర త్వరగా ఇంటికెళ్ళిపోయాను ముందు మా ఇంట్లోకి వెళ్లకుండా పక్కింటికెళ్ళాను సీను వాళ్ళ నాన్న అమ్మ హాల్లోనే కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు ఉమా పెరట్లో ఉంది అంది ఆంటీ నేను ఉమ కోసం వచ్చాననుకుని పెరట్లోకి వెళ్ళాను రోటి దగ్గర కూర్చున్న ఉమా గోరింటాకు రుబ్బుతోంది ఇన్స్టిట్యూట్ నుంచా అని అడిగింది ఉమా నేను దాని ప్రక్కన కూర్చుంటూ అడిగాను సీను ఎక్కడా ఏమోనమ్మా వెళ్ళి చాలాసేపు అయింది అడ్రస్ లేడు మా నాన్న చేతిలో ఉన్నాయిలే వాడికివాలా అంది ఈరోజు డాబాపైకి రావా చదువుకోవడానికి అడిగాను ఎందుకు రాను ఆశ్చర్యపోయింది అది కాదులే నిన్న రాలేదు కదా అందుకని అడిగాను అన్నాను నిన్నెందుకో నిద్ర ముంచుకొచ్చిందిలే హెల్త్ బాగాలేదని అమ్మకి చెప్పాను ఇవాళ చదువు అయ్యాక గోరింటాకు పెట్టుకుందాం అంది నేను అన్నాను కానీ నా పరిస్థితి గోరింటాకు పెట్టుకునేలా ఉందా వెళ్తున్నానని చెప్పి బయటకొచ్చాను మా గుమ్మంలో నుంచుని ఓసారి వీధి చివరి కంట చూశాను అప్పుడే మా సందులోకి మలుపు తిరుగుతూ కనిపించాడు సీను ఎదురెళ్ళి ఏం జరిగిందో కనుక్కోవాలనుకున్నాను సీను వెనకే మరో రెండు మూడు సైకిళ్ళ మీద అతని ఫ్రెండ్స్ రావడం గమనించి తలొంచుకొని మా ఇంట్లోకి వెళ్ళిపోయాను నువ్వు మనిషివి కాదే రాక్షసివి నీలాంటి వాళ్ళకి చదువులెందుకే తగువులు తంటాలు కావాలి కాని అంది అమ్మ బుగ్గలు పొడుస్తూ ఇదిగో దుర్గా నువ్వు ఇవాటి నుంచి కోచింగ్ మానే ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయితే అవు లేదంటే ఆ పరీక్షలకు కూడా వెళ్ళక్కర్లేదు నువ్వు చదివి ఇక్కడెవరిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు అన్నాడు నాన్న ఛీ దీనివల్ల నా పరువు పోయింది మన వీధిలోంచి నడుస్తూ కాలేజీకి వెళ్ళాలంటే ఇక సిగ్గుతో చావాల్సిందే అంది శిశక్క అసలు దీన్ని చదివించాలనుకోవడమే మీరు చేసిన బుద్ధి తక్కువ పని ఇది ఇట్లాంటి వేషాలు వేయడానికే ఇన్స్టిట్యూట్లో చేరిందని నాకెప్పుడో తెలుసు అన్నాడు హరిగాడు ఇంట్లో నాన్న తర్వాత రెండో మగాడి హోదాలో నాకు చచ్చిపోవాలనిపించింది ఏడుస్తూ మంచం మీద బోర్లా పడుకున్నాను ఆ రోజు సీను వెళ్ళి ఇన్స్టిట్యూట్ నుంచి లహరిని పిలుచుకు వెళ్ళాడు సీనుతో పాటు అతని ఫ్రెండ్స్ కూడా ఉన్నారు జనం అంతగా తిరగని చోటుకి లహరిని తీసుకెళ్ళి ఏంట్రా నువ్వు లెటర్లు రాస్తున్నావు ఎలా ఉంది ఒళ్ళు అన్నాడట లహర్ అంతమందిని చూసి కూడా బెదిరిపోకుండా నా ఇష్టం రాసుకుంటా నువ్వెవరు అడగటానికి అని అడిగాడట సీను లహర్ జుట్టు పట్టుకొని ముందుకు వంచి వీప్ మీద ఫిడెలమని గుద్దాడు దాంతో లహరికి రోషం పొడుచుకొచ్చి దానికి రాస్తే నీకెందుకురా నువ్వేమన్నా దాని బాయ్ ఫ్రెండ్వా అన్నాడు సీనుకి మండి మరో రెండు తగిలించాడు రేయ్ నాకు బ్యాచ్ ఉంది ఏమనుకున్నావో రేపు ఈ పాటికి నిన్ను మర్డర్ చేస్తాను అని బెదిరించాడు లహర్ ఒక వంక తన్నులు తింటూ కూడా ఇంకేముంది ఆ మాటతో సీను రెచ్చిపోయి ఫ్రెండ్స్తో కలిసి లహర్ని చావు కొట్టేశాడు ఇదంతా నాకు లహర్ని తన్నొచ్చిన రోజే సీను మా ఇంటికొచ్చి రహస్యంగా చెప్పాడు ఇక వాడు జన్మలో నీ జోలికి రాడు అని కూడా అన్నాడు అయితే ఆ తెల్లవారి జరిగిన రభసుతో నా గుట్టు రెట్టైపోయింది మామూలుగా ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన నేను బయట గోడల మీద రాతలు చూసి అదిరిపోయాను శ్రీనివాస్ సల్మాల లవ్ ఎఫైర్ అంటూ ఏవేవో రాసున్నాయి సీను ఏ కాలేజీలో చదువుతాడో ఏ గ్రూపో కూడా బ్రాకెట్లో వివరాలు రాశాడో అంటే సల్మా తరపున సీను వచ్చి తనను కొట్టాడని ఆ లహర్గాడు అనుకున్నాడన్నమాట ఇప్పుడు ఈ రాతలు ఎవరు చూసినా తీగలాగుతారు డొంక కదులుతుంది దాంతో నా గుట్టు రట్టవుతుంది ఇదెక్కడ హెడ్డెకరా బాబు అనుకుంటూ ఇన్స్టిట్యూట్ మెట్లెక్కసాగాను మెట్ల పక్కనున్న గోడల మీదంతా కూడా సల్మా సీనుల గురించి లేనిపోనివి రాశాడు లహర్గాడు అసలు సల్మా ఎవరో సీనుకి తెలీదు సీను ఎవరో సల్మాకి తెలీదు ఆ ఇద్దరికీ లహర్గాడు పెట్టిన లింకు నా కొంప ముంచుతుందని నాకు ఆ క్షణమే తెలిసిపోయింది దడదడలాడే గుండెలతో ఇన్స్టిట్యూట్లోకి అడుగుపెట్టాను అక్కడ పిల్లలు టీచర్లు గుంపులు గుంపులుగా నిలబడి సీరియస్గా డిస్కస్ చేసుకుంటూ కనబడ్డారు ఆ డిస్కషన్ గోడల మీద రాతల గురించేనని నాకు తెలుసు బిక్కు బిక్కుమంటూ మా క్లాస్ రూమ్లోకి వెళ్ళాను వెనక బెంచిలో కూర్చొని సల్మా ఏడుస్తోంది దాని చుట్టూ కొందరు అమ్మాయిలు చేరి ఓదారుస్తున్నారు నేను వెర్రిముఖం వేసుకుని సల్మా కేసు చూస్తూ నిల్చున్నాను ఈలోగా సైన్స్ మాస్టర్ కృష్ణమోహన్ వచ్చి సల్మా ఆ శ్రీనివాస్ ఎవరో నిజంగా నీకు తెలీదా అని అడిగాడు ఒట్టు సార్ అతనెవరో నాకు తెలీదు అంది సల్మా బాధపడకు ఆ లహరిగాన్ని కాళ్ళు చేతులు కట్టి తీసుకురావడానికి మన ఇంగ్లీష్ మాస్టారు పది మంది స్టూడెంట్స్తో వెళ్ళారు నిజం కక్కిస్తాను వాడి చేత అన్నాడు లహర్ వచ్చి నిజం కక్కితే ఆ నిజంలో నేనుంటాను అప్పుడు నా చేత కూడా వీళ్ళంతా నిజం కక్కిస్తారు నా కాళ్ళల్లోంచి మొదలైంది సన్నని వణుకు లహర్ రాకముందే అక్కడి నుంచి వెళ్ళిపోవడం శ్రేయస్కరం అనిపించింది ఇంకేం ఆలోచించలేదు నేను వడివడిగా ఇన్స్టిట్యూట్ మెట్లు దిగాను ఎవరి గొడవలో వాళ్ళుండిపోయి నన్ను పట్టించుకోలేదు వెళ్ళిన దాన్ని వెళ్ళినట్లే తిరిగి రావడంతో అమ్మ ఏంటే ఇవాళ కోచింగ్ లేదా అని అడిగింది ఉందమ్మా నాకు హెడ్డేక్గా ఉంటే వచ్చేసాను అనబోయి ఆహా లేదు ఇన్స్టిట్యూట్కి సెలవు అనేశాను ఎందుకు అంది అమ్మ ఏం చెప్పాలా అని ఒక క్షణం ఆలోచించి చెప్పాను మా ఇన్స్టిట్యూట్ కరస్పాండెంట్ గారి మ్యారేజ్ డే అట అన్నాను బాగుంది మ్యారేజ్ డేలకి బర్త్డేలకి సెలవులు ఇచ్చుకుంటూ పోతుంటే పాఠాలు ఎప్పుడు చెప్తారు అంది అమ్మ నేను పుస్తకాలు పెట్టేసి బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కొచ్చాను అదిగో బియ్యం కడిగి ఎసట్లో పడేయి అంది అమ్మ తలనొప్పి అని చెప్పుంటే వెళ్ళి పడుకునేదాన్ని కదా అనుకుని నిట్టూరుస్తూ అమ్మ చెప్పిన పని చేశాను ఇన్స్టిట్యూట్ నుంచి నన్ను వెతుక్కుంటూ ఏ క్షణాన ఎవరు వస్తారోనని నా గుండె దడదడలాడుతోంది ఏ చిన్న శబ్దమైనా ఉలిక్కి పడుతున్నానో టెన్షన్ భరించలేక ఓ పుస్తకం పట్టుకుని సీను వాళ్ళ మేడ మీదకెళ్ళి కూర్చున్నాను సీను ఇంట్లోనే ఉన్నట్లున్నాడు నేను మేడ మీదకి వెళ్ళడం వాళ్ళ ఇంట్లో ఎవరూ చూడలేదు ఓ మూల బిగదీసుకొని కూర్చున్నాను ఓ అరగంట వరకు నన్నెవరూ డిస్టర్బ్ చేయలేదు దాదాపు ఏడు కావస్తుండగా హరిగాడు పరిగెత్తుకుంటూ వచ్చి నువ్వు ఇక్కడున్నావా మీ ఇన్స్టిట్యూట్ నుంచి నీకోసం ఎవరో వచ్చారో నిన్ను పిలుస్తున్నారు కిందికిరా రా అన్నాడు అయిపోయింది ఈ రోజుతో నా పని ఆకరు ఆ లహర్గాడ్ని పట్టుకొచ్చి సల్మా గురించి గోడల మీద ఎందుకట్లా రాశావని అడిగి ఉంటారు వాడు సల్మాకు తను లవ్ లెటర్ రాసిన విషయం ఒప్పుకుని ఆ విషయం మీద ఆ అమ్మాయి తనను బాయ్ ఫ్రెండ్తో కొట్టించిందని చెప్పుంటాడు సీను కొట్టిన దెబ్బలన్నీ చూపించి ఏడ్చుంటాడు అప్పుడు సల్మా అసలు వాడు రాసిన ప్రేమలేఖ ఏమిటో తనకు తెలియనే తెలియదని ఆ సీను ఎవరో ఎందుకు కొట్టాడో తనకు అసలు తెలియదని ఒట్టు పెట్టుకుని ఉంటుంది అప్పుడు లహర్గాడు తను సల్మాకి రాసిన లవ్ లెటర్ నా చేతికి ఇచ్చినట్టు చెప్పి ఉంటాడు దాన్ని నేనేం చేశానో కనుక్కోవడానికి ఆ లహర్గాడు చెప్పింది రైటో రాంగో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చుంటారు ఇన్స్టిట్యూట్ టీచర్సే అయితే శ్రద్ధ తీసుకుని దాకా రారు గొడవ అక్కడే అనచడానికి ప్రయత్నిస్తారు ఖచ్చితంగా లహర్తో పాటు వాళ్ల పెద్దవాళ్ళు వచ్చుంటారు సీను చేతిలో చావు దెబ్బలు తిన్న లహర్ని టీచర్స్ వెంట ఊరికే పంపరుగా ఆ అబ్బాయి నిర్దోషి అని పోట్లాడి నిరూపించడానికి కంకణం కట్టుకొని మరీ వచ్చుంటారు రావే కిందకి తొందర చేస్తున్నాడు హరిగాడు నేను రాను ఖచ్చితంగా చెప్పాను మరింతగా ముడుచుకుపోయి కూర్చుంటూ రమ్మంటుంటే వాడు నా రెక్క పట్టుకొని లాగుతున్నాడు నా మీద ఏదైనా కంప్లైంట్ వస్తే హరిగాడికి ఎందుకో వెర్రి ఆనందం కలుగుతుంది నేను వాడిని ఒక్క నెట్టు నెట్టి అరిచేశాను రానుపోరా ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో వాడు వెనక్కి చతికిలబడి లేచాడో నిలబడ్డాడో ఈలోగా నా కోసం వచ్చిన వాళ్ళంతా మేడ మీదకి నేను భయంగా లేచాను గోడకు దాదాపు అతుక్కుపోయినట్లు నిలబడ్డాను నేను ఊహించినట్లే మా ఇన్స్టిట్యూట్ టీచర్స్ ఇద్దరు కాక ఇంకో ఇద్దరు కొత్త ముఖాలు ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య లహర్ నిలబడి ఉన్నాడు ఇంకా సీను వాళ్ళ నాన్న మా నాన్న కూడా ఉన్నారు శశక్క ఉమా మాత్రం రాలేదు దుర్గా వీడు వీడు నీకు లవ్ లెటర్ రాయలేదు అడిగాడు సీను రా రాసా ఇచ్చాడు అన్నాను అది రాసింది నీకా దూకుడుగా అడిగాడు లహర్ వాడిని క్రీగంట చూశాను నుదుటి మీద సినిమాలోలా ప్లస్ మార్కులాగా ప్లాస్టర్ వేసుకుని ఉన్నాడు ఎడమ మోచేతికి బ్యాండేజ్ చుట్టుకున్నాడు అప్పుడు అర్థమైంది సీను వాడిని ఏ లెవెల్లో వాయించాడో ఇప్పుడు గనక నిజం ఒప్పుకుంటే నా పని అయిపోయినట్టే అందుకే నాకే రాశావు అన్నాను మొండిగా వాడు అవాక్కైపోయినట్టు అయిపోయినట్టు చూశాడు విన్నారా అన్నాడు మా నాన్న లహర్ వెంట వచ్చిన పెద్ద కేసి అదోలా చూస్తూ అబద్ధం అరిచేశాడు లహర్ నేనది సల్మాకిమ్మని కదూ నీకిచ్చాను నాకట్లా చెప్పలేదు అయినా నాకు రాసింది సల్మాకి ఎందుకు ఇమ్మంటావు అబద్ధాలు ఆడటానికి కూడా ఓ హద్దు పద్దు ఉండాలి కాస్త ఎక్కువగా మాట్లాడాను ఒట్టి మాటలు నాన్న ఆ పిల్ల చెప్పేది శుద్ధ అబద్ధం వాడు తనకు కుడిపక్కన నిలబడిన వ్యక్తితో అన్నాడు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆ అమ్మాయికేముంది చేసిన బుద్ధి తక్కువ పనికి చెంపలేసుకో అంటూ అరిచాడు మా ఇంగ్లీష్ మాస్టర్ నేను గట్టిగా నిలబడితే అసలు విషయం మరుగున పడిపోయే అవకాశం ఉందని అర్థమైంది నాకు దాంతో లేని ధైర్యం వచ్చింది నువ్వు రాసింది నాకే అబద్ధాలాడితే నాకేం వస్తుంది నీ లెటర్ చదివి ఒళ్ళు మండిపోయి మా సీనుకి చూపించాను సీను నీకు బుద్ధి చెప్పాడు అన్నాను విషయం అంత తేలిగ్గా పరిష్కారం అవుతున్నందుకు లోపల సంతోషిస్తూ సీను వాడిని కొట్టడానికి కారణం చెప్పాను అయితే అదే నేను చేసిన పొరపాటని నాకు వెంటనే అర్థమైంది ఆ మాటతో సీను రెచ్చిపోయాడు మీ అబ్బాయి రాసిన లెటర్ నా దగ్గరే ఉంది కావాలంటే చూసుకోండి అన్నాడు లహర్గాడి నాన్నతో వచ్చిన మరో వ్యక్తి వెంటనే ఏది ఆ లెటర్ చూపించు అన్నాడు అక్కడున్న అందరూ అదే మాట అన్నారు అంతే మావయ్య అది చూపిస్తే అర్థమవుతుంది అందరికీ అన్నాడు లహర్ సీను కిందకెళ్ళాడు ఆ రోజు సీను ఆ ఉత్తరాన్ని చదివి నలిపి విసిరి కొట్టాడు తర్వాత ఇద్దరం కిందికెళ్లాం వెళ్ళిన అరగంట తర్వాత నలిపేసిన ఉత్తరం మేడ మీద ఉండటం గుర్తుకొచ్చి గబగబా వెళ్ళానో ఆ సరికే అక్కడ లేదది ఎవరైనా తీసారేమోనని గుండె జారిపోయింది వెళ్ళి సీనుని అడిగాను బోన్ చేస్తున్న వాడల్లా లేచొచ్చి నేను తీసి దాచాలే ఇప్పుడేం పని నీకు దాంతో వెళ్ళి పడుకో అన్నాడు ఇప్పుడు గనుక సీను ఆ ఉత్తరం తెస్తే ఒకవేళ నేను ఇంక్ రిమూవర్ ఉపయోగించి సల్మా బదులు నా పేరు రాసిన విషయం లహర్గాడు గమనిస్తే ఇంకేమైనా ఉందా సీను వచ్చి ఆ ఉత్తరాన్ని లహర్ మావయ్యకి ఇచ్చాడు అతనే కాదు అక్కడున్న అందరూ ఎగబడి చూశారు ఆ ఉత్తరాన్ని వాళ్ళకేసి కాన్ఫిడెంట్గా చూస్తున్నాడు లహర్ అసలు పేరు ఎరైజ్ చేసిన విషయాన్ని ఎవరూ గమనిస్తున్నట్టు అనిపించలేదు కాస్త తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను ఆ ఉత్తరం చదివిన అందరూ లహర్ కేసు కోపంగా చూస్తుంటే వాడు అయోమయంలో పడిపోయి దాన్ని లాక్కొని చూశాడు తను సల్మా అని రాసిన చోటల్లా దుర్గా అని ఉండటంతో జరిగిన మోసం అర్థమైంది వాడికి కళ్ళు చికిలించి ఎక్స్రే తీస్తున్నట్టుగా పట్టి పట్టి చూశాడు ఆ ఉత్తరాన్ని అంతే నేనక్కడ ఇంక్ రిమూవర్ ఉపయోగించానన్న విషయం అక్కడున్న అందరికీ అర్థమైపోవడానికి అట్టే సమయం పట్టలేదు ఉత్తరాన్ని చదివిన వాళ్లంతా మళ్ళీ మళ్ళీ దాన్ని అందుకుని చదువుతూ పరిశీలించడం మొదలెట్టారు అందరికీ జరిగిన మోసం అర్థమైంది నేను నిజం ఒప్పుకోక తప్పలేదు నాన్న వాళ్ళందరి ముందే నా జుట్టు పట్టుకుని మెడ విరిగేలా నా తల ఊపుతూ ఎందుకట్లా చేశావని గర్జించాడు చెంప చెల్లు మనిపించాడు సీను వాళ్ళ నాన్న అడ్డం రాకపోయుంటే అక్కడే నా ఊపిరి తీసేవాడు మా నాన్న లహర్ వాళ్ళ మామయ్య ఏం కన్నావయ్యా ఎవరో ఎవరికో రాసిన లవ్ లెటర్ని తనకు రాసినట్లు ప్రచారం చేసుకుంటోంది కాస్త మగాళ్ల యావ ఎక్కువలాగుంది తొందరగా ఎవన్నో ఒకడిని చూసి ముడిపెట్టేయండి లేదంటే నీ కొంప కూల్చుతుంది అన్నాడు నాన్నతో నాన్న అవమానంతో తలదించుకున్నాడు అమ్మ అయితే అక్కడుండలేక మేడ దిగి వెళ్ళిపోయింది మాస్టర్లే చిన్నపిల్లలండి తెలిసి తెలియంతనం పదండి పదండి అంటూ లహర్ వాళ్ళ నాన్నని మావయ్యను నెట్టుకుంటూ తీసుకెళ్లిపోయారు లహర్ తన నిర్దోషిత్వం ఏదో రుజువైపోయినట్టు గొప్ప అమాయకంగా ముఖం పెట్టి బుద్ధిమంతుళ్లా వాళ్ల వెంట వెళ్ళిపోయాడు నువ్వు పుట్టగానే చచ్చిపోయినా బాగుండేది అంటూ నాన్న నా ముఖాన ఊసి వెళ్ళిపోయాడు అక్కడెవరూ లేకపోయినట్టయితే అప్పటికప్పుడే మేడం మించి దూకి చచ్చిపోయేదాన్ని సీను వాళ్ళ నాన్న నన్ను బలవంతంగా కిందికి తీసుకెళ్లాడు మా ఇంటికి పంపకుండా కాసేపు వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకున్నారు ఆయన ఆంటీ ఇద్దరూ కలిసి కాసేపు క్లాస్ తీసుకున్నారు గ్లాస్ నిండా బూస్ట్ కల్పించింది ఆంటీ అంత దూరాన నిలబడి ఉమా నా కేసి బిక్కుబిక్కుమంటూ చూడటం తప్ప ఏం మాట్లాడలేదు సీను కోసం నా కళ్ళు వెతికాయి కానీ అతని జాడ ఎక్కడా కనిపించలేదు నాన్న రమ్మంటున్నాడంటూ మళ్ళీ హరిగాడు వచ్చాడు కాసేపు కూర్చొని వస్తుందిలే అని చెప్పింది ఆంటీ ఇప్పుడే పంపకు కొట్టినా కొడతారు అని చెప్పి అంకుల్ బయటకి వెళ్ళిపోయాడు బహుశా ఆయన మా నాన్నని ఓదార్చడానికి మా ఇంటికే వెళ్ళి ఉంటారని అనుకున్నాను ఉమా వాళ్ళమ్మ నా ప్రక్కన కూర్చుని ఆ మాట ఈ మాట చెప్పి అయినా దుర్గా ఎందుకు ఆ పనిచేశావు తప్పు కదూ అంది అంతవరకు అందరూ చేస్తున్న నీతి బోధలు వింటూ తిట్లు దెబ్బలు భరిస్తూ వస్తున్న దుఃఖాన్ని ఆపుకుని కూర్చున్న నేను ఇక తట్టుకోలేకపోయాను ఆంటీ ఏంటి నేను చేసిన తప్పు సల్మాకి వాడు రాసిన లవ్ లెటర్ నాకు రాసినట్టు ఓ చిన్న అబద్ధం ఆడాను అంతేగా ఆ లహర్గాడు సల్మాకి లవ్ లెటర్ రాయడం ఆ రాసిన దాన్ని నాకిచ్చి ఆ అమ్మాయికి ఇమ్మనడం చేసిన పనికి తన్నులు తిని కూడా బుద్ధి తెచ్చుకోకుండా సల్మాకి సీనుకి లింకు పెడుతూ గోడల మీద అసహ్యంగా రాయడం ఇవి ఇవన్నీ తప్పు కాదా పెద్ద గొంతుతో అరిచేశాను సరిగ్గా అప్పుడే లోపలికి అడుగు పెట్టాడు సీను నాకు తెలుసు నా మాటలన్నీ అతను వినేశాడని చప్పున తలదించు కూర్చున్నాను ఎక్కడికెళ్ళావురా ఊరికే అట్లా బయట తిరగకు పెద్ద హీరోలాగా వాడితో గొడవ పెట్టుకున్నావు కక్ష పెట్టుకునే ఉంటాడా కుర్రాడు అంది ఆంటీ అదే ఆ సల్మా అనే అమ్మాయి ఇంటికి వెళ్ళాను చెప్పాడు సీను వాళ్ళందరి కుంపలకు నువ్వెందుకురా నీకేం సంబంధం అని అంది నా గురించి ఆ పిల్ల గురించే కదమ్మా వాడిష్టం వచ్చినట్టు గోడల మీద రాశాడు ఇంట్లో ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందోనని వెళ్ళాను వెళ్ళడం మంచిదైంది పెద్ద మీటింగే జరుగుతోంది అక్కడ వాళ్ళని ఎట్లాగో కన్విన్స్ చేసి జరిగిందంతా చెప్పాను వాళ్ళు సంస్కారవంతులే కాబట్టి అర్థం చేసుకున్నారు అన్నాడు సీను ఆంటీ అంటూ లేచాను నేను నా వెనకే గుమ్మం దాకా వచ్చి అమ్మ ఏమైనా కూపంలో అంటే ఎదురు చెప్పకుదురుగా అంది ఆంటీ సరేనంటూ తలూపాను అట్లా తలూపి ఇంట్లోకి అడుగు పెట్టగానే అమ్మ నా కోసం కాచు కూర్చున్న దానిలా నా మీద పడి జుట్టు పట్టుకుని వీప్ మీద పిడిగుద్దులు గుద్దింది అట్ల కాడ ఎప్పటి నుంచి కాలుస్తుందో మరి తెచ్చి నా ఎడమకాలి పిక్క మీద వాత పెట్టింది అప్పుడెప్పుడో పట్టు పట్టుపరికి చింపినప్పుడు చితకబాదింది అమ్మ నన్ను అంతకు మించిన కోపాన్ని ఇప్పుడు చూశాను కానీ ఆంటీ చెప్పినట్టు ఒక్క మాట ఎదురు చెప్పకుండా ఏడుస్తూ మంచం మీద బోర్లా పడుకున్నాను వాళ్ళనే సూటిపోటి మాటలు వింటూ ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయిన నేను గాఢ నిద్రలోకి ఎప్పుడు జారిపోయానో నాకే తెలీదు నాకు మెలకు వచ్చేసరికి ఉదయం తొమ్మిది దాటుతోంది అంటే నన్నెవరూ నిద్ర లేపదలుచుకోలేదన్నమాట రోజు అయితే అమ్మ చీకటితో ఐదింటికల్లా తనతో పాటు నిద్ర లేపేసేది ఇల్లంతా ఊడ్చి బయట నీళ్లు చల్లి ముగ్గులయ్యటం విప్పిన బట్టలు సర్ఫ్లో నానబెట్టి అంట్లగిలు అవి తోమడం అయ్యాక నానబెట్టిన బట్టల్ని ఉతకడం ఇవన్నీ రొటీన్గా నేను చేసే పనులు పది నిమిషాలు లేటుగా లేస్తేనే నానా హంగామా చేసే అమ్మ ఇవాళ పదవుతున్నా నన్ను పట్టించుకోలేదంటే నా మీద కోపం పోనట్టేనని అర్థమవుతోంది కళ్ళు సగం తెరిచి ఎదురుగా ఉన్న కిటికీలోంచి పెరట్లోకి చూశాను నా పనులన్నీ సెసక్క చేస్తున్నట్లు అర్థమైంది మహా చదువరిగా పేరు పడిపోయి అటు పుల్ల ఇటు కూడా పెట్టని మా అక్క నడుము వంచి బట్టలు ఉతుకుతోందంటే ఇంట్లో వాతావరణం ఎంత వేడిగా ఉందో తెలుస్తూనే ఉంది అంత ఘోరమైన తప్పు చేశానా నేను అనుకుంటూ తరచి తరచి ఆలోచించాను నేను చేసింది అంత గొప్ప తప్పని నాకు అనిపించలేదు ఒక రకంగా పరాయ ఆడపిల్లల్ని టీస్ చేసే లహర్గాడికి సీను చేత బుద్ధి చెప్పించాననిపించింది నేను చేసింది తప్పే అని అనుకున్నా దానికి తగిన శిక్ష నిన్ననే వేశారు కదా జుట్టు పట్టుకొని కొట్టడం దగ్గర నుంచి వాతలు పెట్టేదాకా అయిందిగా ఇంకా ఎందుకు నన్ను సాధించటం మరీ అంటరాందాన్లా చూడ్డాం సరే చూద్దాం ఎంతసేపు ఇట్లా బెట్టు చేస్తారో నాకేనా పోర్షన్ లేంది అనుకుంటూ అట్లాగే ముసుగుతన్ని పడుకున్నాను అట్లా ముసుగుతన్నడంతో అమ్మ వాత పెట్టిన చోట దుప్పటి రాసుకుని ప్రాణం పోయినట్టు అనిపించింది మళ్ళీ నిద్రపోవడం నా ఉద్దేశం కాకపోయినా నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది చాలాసేపటి తర్వాత కాలిన గాయం దగ్గర ఎవరిదో అమృత హస్తం చల్లగా రాస్తున్నట్టు అనిపించి చివుక్కున కళ్ళు విప్పాను చూడగానే నమ్మబుద్ధి కాక కళ్ళు నులుముకుని చూశాను అమ్మమ్మ అరచేతిలో సున్నపు తేట కొబ్బరి నూనె రంగరించి నవనీతం తయారు చేసి అమ్మ పెట్టిన వాత మీద రాస్తోంది ఆకాశం నుంచి ఓ దేవత అగాధంలో పడి ఉన్న నా కోసం దిగి వచ్చినట్లు అనిపించింది అమ్మమ్మ అంటూ ఆమెను అల్లుకుపోయాను నా కన్నీళ్లతో ఆమె భుజాలు తడిసిపోయాయి వెక్కిళ్లతో ఎగిరిపడుతున్న నా వీపు మీద మెల్లగా తడుతూ బుజ్జగిస్తూ ఉండిపోయింది అమ్మమ్మ చాలాసేపు అప్పటికి శశక్క కాలేజీకి హరిగాడు స్కూల్కి వెళ్ళిపోయారు వాల్క్లాక్ కేసు చూశాను పదకొండు ఐదు కావస్తోంది లేమ్మా లేచి ముఖం కడుక్కో కాసిని కాఫీ నీళ్ళు తాగుదు గాని అంది అమ్మమ్మ మంత్రముగ్ధలా లేచాను పెరట్లోకి వెళ్ళి బ్రష్ చేసుకుంటూ సీను వాళ్ళ మేడ మీదకి చూశాను ఎవరూ కనబడలేదు ఒకేసారి స్నానం కూడా చేసేసి ఇంట్లోకి వెళ్ళాను పెరటి గుమ్మంలో అడుగు పెడుతున్నప్పుడు వినపడిందా మాట కట్లాగేనటే వాతలు పెట్టేది అంది అమ్మమ్మ పసిదా అది ఈ డేరీ అంది అమ్మ వయసు వచ్చిన బిడ్డల మీద అస్సలు చెయ్యి చేసుకోకూడదు కోపంగా ఉంది అమ్మమ్మ గొంతు అలా గడ్డి అనుకున్నాను వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదమ్మా దానికి అది రావాలని అలా చేశాను ఏం చేసిందట అంత నేరం అమ్మమ్మ వెటకారంగా అంది ఏం చేసిందా వాడెవడో యువతకో ఉత్తరం రాసుకుంటే చాలు చాలే సీను నాకంతా చెప్పాడు ఆ అబ్బాయికున్న పాటి జ్ఞానం కూడా నీకు లేదేమే పాపం బిడ్డ తిల్లారగట్టే వచ్చి విషయం చెబుతుంటే నా కళ్ళల్లో వచ్చాయనుకో పొలం పనుల్లో పడి ఈ మధ్య వచ్చి చావడానికి పడింది కాదు వస్తూ పోతుంటే మా దుర్గమ్మకి ఈ ఆపద వచ్చి ఉండేది కాదు సీను అన్నమాట అమ్మమ్మకు ఉప్పందించింది థ్యాంక్ యూ సీను అనుకున్నాను కృతజ్ఞతతో మనసు నిండిపోతుంటే ఇప్పుడంత ఆపద ఏం రాలేదు కాని పదకొండున్నరయింది అన్నం తింటావా కాస్త తాగుతావా అంది అమ్మ దాన్ని రాని ఇద్దరం తింటాం రాత్రి కూడా పెట్టినట్టు లేవుగా దానికి అంది అమ్మమ్మ అమ్మమ్మ అంటుంటే గుర్తుకొచ్చింది నాకు రాత్రి కూడా అన్నం తినలేదన్న విషయం అప్పుడు చుర్రుమంది కడుపులో తినకుండా ఉంటేనే అంత కొవ్వుగా ఉంది అంది అమ్మ కచ్చగా చాలే ఊరుకో వాడెవడో తెగులొచ్చి ఉత్తరం రాస్తే అదేం చేస్తుంది నీ చిన్నతనాన మన పక్కింటి రవిగాడు నీకు రాయలా ప్రేమలేక అప్పుడు నేను నీకిలాగే వాతులు పెట్టానా వాళ్ళ పెద్దవాళ్లకు చెప్పి వాడికే నాలుగు పెట్టించాలి గాని అమ్మ గతుక్కుమన్నట్లుంది అబబ్బా ఎప్పటివో తవ్విపోస్తావు కాసేపు నోరు మూసుకో అని గదిమేసింది నాకు చాలా సంతోషంగా అనిపించింది ఈ విషయం నేను విన్నట్టే అమ్మకు తెలియాలి నాకు తెలిసిపోయిందని ఉడుక్కు చావాలి అనుకున్నాను అందుకే నేను అక్కడే ఉండి అన్నీ వింటున్నట్టు తెలియాలని చిన్నగా దగ్గాను అనుకున్నట్లే అమ్మ తబ్బిబ్బయింది నా మీద స్ట్రైక్ చేస్తున్న విషయం కూడా మర్చిపోయి దుర్గా ముందు కాఫీ తాగుతావా అన్నం తింటావా అంది చాలు అమ్మమ్మ దయతో ఘన విజయం సాధించాను కళ్ళల్లో ఉంచి మెరుపులు రాలుతుండగా అమ్మకేసి అదోలా చూశాను నా చూపు ఆమెకు గుచ్చుకున్నట్టే ఉంది చెప్పవే అంది మళ్ళీ పలకరిస్తూ అమ్మమ్మ నాకు కాఫీ కావాలి అని బెట్టుగా అమ్మమ్మతో చెప్పి వచ్చి నా మంచం మీద కూర్చున్నాను అమ్మ ముందు బిక్కుబిక్కుమంటూ నిలబడాల్సి వస్తుందని హడిలిపోయిన నేను అమ్మని ఇట్లా పరాభవం చేయగలిగానంటే ఈ గొప్పతనం అంతా ముందు సీనుది ఆనక అమ్మమ్మది అమ్మమ్మ నన్ను కొన్నాళ్ళు తన దగ్గర ఉంచుకుంటానని అమ్మతో చెప్పింది నీ ఇష్టం తీసుకెళ్ళు ఆయన కూడా పొద్దున్నే ఊరెళ్ళిపోతూ దాన్ని ఇన్స్టిట్యూట్ మార్పించేయమని చెప్పి మరీ వెళ్ళారు ఎలాగూ కుంపలో పడుండేదేగా అంది నాన్న కనిపించడం లేదేంటబ్బా అనుకుంటున్న నాకు అర్థమైపోయింది ఆయన ఫీల్డ్ వర్క్ మీద వెళ్ళిపోయాడని మరి చదివేట్లా అంది అమ్మమ్మ మనకదొకటే తక్కువ అమ్మ గాఢంగా నిట్టూర్చి మళ్ళీ నీ దగ్గరుండి చదువుకోమను పాస్ అయితే పాస్ అవుతుంది లేదంటే లేదు పోనీలే అని ఇన్స్టిట్యూట్లో చేర్పిస్తే ఏం చేసింది ఇప్పుడు పరువు తీసింది అన్నది దీర్ఘం తీస్తూ ఆ తెల్లవారి అమ్మమ్మతో ప్రయాణమయ్యాను కనీసం శశక్ అయినా కోచింగ్ లేకపోతే కష్టమమ్మా మ్యాథ్స్ అర్థం కావు దాన్ని ఇన్స్టిట్యూట్ మాన్పిస్తే ఎలా అనలేదు హరిగాడైతే శని విరగడైపోయిందన్నట్టు చూస్తున్నాడు నేనంటే వీళ్ళకెందుకంత అకారణ ద్వేషమో అర్థం కాలేదు కొంతమందిని చూస్తే అనవసరంగా తన్నాలనిపిస్తుంది ఇంకొంతమందిని ముద్దాడాలనిపిస్తుంది కోవకు చెందిన దాన్నై ఉంటాను నేను ఉమా మాత్రం నే వెళ్ళిపోతున్నందుకు బాధపడింది ఉమా వాళ్ళమ్మ అమ్మ కోపం విన్నాళ్ళులే పది రోజుల్లో మళ్ళీ పిలిపిస్తుంది నిన్ను అంది నవ్వుతూ పిలిచినా నేను రాను ఉక్రోషంగా అన్నాను సీను అమ్మమ్మని నన్ను బస్టాండ్ దాకా వచ్చి వదిలిపెట్టాడు దుర్గా నాకు వీలున్నప్పుడల్లా వచ్చి నీకు అర్థం కానివి ఎక్స్ప్లెయిన్ చేస్తాలే డిసప్పాయింట్ కాకుండా చదువు అన్నాడు మా బంగారు తండ్రే ఆ పని చేసి పుణ్యం కట్టుకోనాయనా అంది అమ్మమ్మ బాగా చదువుతావుగా అన్నాడు నాకేసి అభిమానంగా చూస్తూ చదువుతా కేవలం నీకోసం అనుకున్నాను మనసులో పైకి మాత్రం బుద్ధిగా తలూపాను బస్ కదిలే వరకు సీను అలాగే నిలబడ్డాడు కనిపించినంత మేరకు నేను అతన్ని చూస్తుండిపోయాను అతని రూపం కనుమరుగయ్యాక అంతవరకు నా కళ్ళల్లో ఊరుతున్న నీళ్లు చెంపల మీదకు జారాయి అప్పుడే బెంగా దుర్గమ్మ తల్లి అమ్మమ్మ దగ్గర ఉండటం నీకు ఇష్టం లేదట్రా అంది అమ్మమ్మ నా కన్నీళ్లు చూసి అమ్మమ్మని వాటేసుకుని ఆమె ఒడిలో పడుకుని అమ్మమ్మ నువ్వంటే నాకు ప్రాణమే అని చెప్పాలనిపించింది కానీ అది బస్ కావడంతో పైగా జనం కిక్కిరిసి ఉండటంతో అలా చెప్ప వీల్లేక అమ్మమ్మ చేతిని నా చేతుల్లోకి తీసుకుని ఆమె అరచేతిలో గాఢంగా ముద్దు పెట్టుకున్నాను అమ్మమ్మ అమ్మలా కాదు నన్ను ఏ పని ముట్టుకొనివ్వదు నిద్రలేచి ముఖం కడుక్కోగానే కంచు గ్లాస్ నిండా చిక్కటి పాలిస్తుంది పాలు ఎక్కువ తాగితే మేధస్సు పెరుగుతుందే చదువు చక్కగా వస్తుంది అంటుంది నీకు సాయం చేయనియవే అమ్మమ్మ అంటే నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే చాలు ఈ అమ్మమ్మకు సాయం చేసినట్టే అంటుంది అమ్మమ్మకు అమ్మలాగానే ఇంటిలో టిఫిన్ తయారు చేసే అలవాట్లేదు మా ఇంటికి పదిళ్ళ అవతల ఉన్న సుబ్బరత్నమ్మ దోశల కొట్లో నాకు రోజు టిఫిన్ తెప్పిస్తుంది తను మాత్రం తొమ్మిది గంటల ప్రాంతంలో రాత్రే మజ్జిగ పోసి పెట్టిన అన్నాన్ని ఉల్లిపాయో నిమ్మబద్దో నంచుకుంటూ కంచం నిండా పోసుకొని తాగుతుంది కొత్తల్లో ఊరుకున్నాను కానీ వారం గడిచేసరికల్లా నేను ఉదయాన్నే చద్దన్నం తినటం మొదలుపెట్టాను సుబ్బరత్నమ్మ దోశల కంటే నాకు ఇదే బాగుంది అమ్మమ్మ పనులేవీ చేయొద్దన్నా వాకిలి ముందు చిమ్మడం కల్లాపి చల్లడం లాంటివి మాత్రం చేసేదాన్ని ఆ పనయ్యాకే చదువుకోవటానికి కూర్చునేదాన్ని అమ్మమ్మ సేద్యగాడికి ఆ పనులు ఈ పనులు ప్రమాయించి వంట పనుల్లో పడేది మధ్యాహ్నానికి కమ్మగా వండి కంచంలో వేడిగా వడ్డించి మరీ పిలిచేది నన్ను వచ్చానని మురుకులు అరిసెలు చేసి డబ్బాలో పోసింది అమ్మమ్మగారింట్లో నాకెప్పుడూ నచ్చే అంశం నట్టింట్లో ఉన్న దాని దానిమీద కూర్చుని ఊగుతూ మురుకులు నములుతూ చదువుకునేదాన్ని మొత్తానికి అమ్మమ్మగారింట్లో రాజభోగం అయిపోయింది నా పని అయితే ఒక్కటే బెంగ చిటికి మాటికి సీను గుర్తుకొస్తున్నాడో అక్కడైతే డాబా మీద ఎప్పుడు సీనుకి ఎదురుగా కూర్చుంటానా అని తహతహలాడిపోయేదాన్ని ఏ ఒక్క రోజైనా అతను ఏ కారణం చేతనైనా డాబా మీదకు రాకపోతే పిచ్చి పట్టినట్టు ఉండేది నాకు ఇక్కడికి నేను వచ్చి పది రోజులవుతోంది అంటే సీనుని పది రోజులు బట్టి చూడకుండానే కాలం గడపగలుగుతున్నాను నేను అమ్మమ్మ ప్రేమలో కొన్నాళ్ళు అన్నీ మర్చిపోయినా ఇప్పుడు శ్రీను బాగా గుర్తుకొస్తున్నాడు కనీసం ఒక్కసారైనా అతన్ని చూడాలని బలంగా అనిపిస్తోంది అందుకే ఉండబట్టలేక అమ్మమ్మతో అన్నాను అమ్మమ్మ కొన్ని పాఠాలు నాకు అస్సలు అర్థం కావడం లేదు శ్రీను వచ్చి చెబుతానన్నాడు లేదు అని మన ఊరి ఎవరైనా నెల్లూరు వెళ్తుంటే ఆ అబ్బాయికి కబురు పెడతాలే అంది అమ్మమ్మ అన్నంత పని చేసిందావిడ మా పక్కింట్లో ఉండే నాగరాజనే అబ్బాయి పని మీద టౌన్కి వెళుతుంటే సీనుకి చెప్పి పంపింది ఆదివారం ఉదయాన్నే వచ్చాడు సీను సంతోషంతో నా ఒళ్ళు నాకే తెలియలేదు పొంగి వస్తున్న ఆనందాన్ని ఎట్లాగో దాచుకుంటూ ఉమ్మ బాగుందా అని అడిగాను అందరూ బాగానే ఉన్నారు కానీ నువ్వేమిటిట్లా చిక్కిపోయావు అన్నాడు లేదే అన్నాను తింటేగా నాయన నాలుగు మెతుకులు అట్లా కొరికి లేస్తుంది అంది అమ్మమ్మ అది పచ్చి అబద్ధమని తెలుసు నాకు మూడు పూటలా దున్నపోతులా తింటున్నాను పైగా పని కూడా తక్కువే ఈ మీగడ పాలు గడ్డ పెరుగులు మా ఇంట్లో ఎక్కడ వసలు అతి పొదుపరితనంతో మా అమ్మ మజ్జిగ కూడా నీళ్ళలా చేస్తుంది పిల్లలు తింటున్నా తినలేదని వాపోవడం పెద్దవాళ్ళ అభిమానానికి నిదర్శనమని తెలుసు నాకు అమ్మమ్మ కేసి ప్రేమగా చూస్తూ అమ్మమ్మ మరీ అతిగా పెట్టడంతో తినలేక చిక్కిపోతున్నాను అన్నాను సీనుతో సీను కోసం సుబ్బరత్నమ్మ కొట్టుకెళ్ళి ఇడ్లీలు దోశలు పార్సిల్ చేయించుకొచ్చాను తర్వాత పుస్తకాలు ముందేసుకు కూర్చున్నాను తెలియనివి అతన్ని అడిగి చెప్పించుకుంటున్నానే కానీ అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక్క ముక్క బుర్రకెక్కడం లేదు నాకు గడిచిపోతున్న టైం మీదే ఉంది నా మనసంతా ఐదైతే సీను వెళ్ళిపోతాడన్న విషయం మీదే ఉంది నా ఆలోచన అప్పటికింకా మధ్యాహ్నం కూడా కాకపోయినా అమ్మమ్మ పులిహోర పాయసం చేసింది నేనేమన్నా కొత్తవాడినా అమ్మమ్మ ఏంటి మర్యాదలు సీను అన్నాడో అర చేతి మందాన ఉన్న మీగడ తరకం తీసుకొచ్చి అతని కంచంలో వేస్తూ నాయనా నువ్వు నా మనవడివిగా అంది తిన్నాక ఓ అరగంట పడుకుని లేచాడు సీను నేను మాత్రం అసలు పడుకోకుండా తెగ చదివేస్తున్నట్టు పుస్తకాలు ముందేసు కూర్చుని ఉన్నాను లేచి లేచొచ్చి మళ్ళీ మొదలెట్టాడో టీచింగ్ లెక్కలు వర్కౌట్ చేసి చూపిస్తున్నాడో అతను పడుకున్నప్పుడు హాయిగా పుస్తకాలు ముందు కూర్చున్న నాకు అతనొచ్చి పాఠం మొదలెట్టగానే ఆవలింతలు మొదలయ్యాయి కాసేపు పడుకుంటావా అన్నాడు అన్నాను కంగారుగా నాలుగింటి దాకా చదివాక అతనికి మురుకులు అరిసెలు పెట్టాను అతను అవి తింటుంటే ఎలాగో గొంతు పెగుల్చుకొని అప్పటిదాకా నా మనసులో నలుగుతున్న మాటని బయట పెట్టాను ఇక్కడ మామిడితోపులు బాగుంటాయి చూస్తావా సీను అన్నాను సీను వాచి చూసుకుని సరే పదా అన్నాడు చెంగున లోపలికెళ్ళి అమ్మమ్మని సీను తోపులు చూస్తానని అడుగుతున్నాడు తీసుకెళ్లేదా అని అడిగాను దానికేం భాగ్యం చూపించవే అంటూ స్టీల్ బాక్స్లో ఇంత పులిహోర కూడా పెట్టి అక్కడ కూర్చొని తినండి చెప్పింది అమ్మమ్మ సీను నేను చేలగట్లంటా నడుస్తున్నాం అబ్బా ఎంతైనా పల్లె వాతావరణమే వేరు అన్నాడు సీను మెచ్చుకోలుగా ఆకాశంలో ఎగురుతున్న కొంగల బార్ను చూస్తూ అవును అన్నాను నేను పల్లెల్లో ఉండే బంధువులు ఎవరూ లేరు మాకు అంతా టౌన్లలో సిటీల్లో కాపరు ఉండేవాళ్ళే అన్నాడు మా అమ్మమ్మ మీ అమ్మమ్మ కాదా అన్నాను సీను నవ్వాడు మామిడితోపులు దగ్గరయ్యే కొద్దీ కమ్మటి వాసన మొదలైంది ఇద్దరం వెళ్ళి తోపులో కూర్చున్నాం తోటమాలి అమ్మమ్మకు తెలిసిన వాడే కావడంతో మమ్మల్ని పలకరించాడు కూర్చున్న చేతికి అందేంత ఎత్తులో ఉన్నాయి మామిడి పిందెలు ఓ పిందె తెంపి కొరికాడు సీను అతన్నే చూస్తూ కూర్చున్నాను ఏం దుర్గా ఇంటికి రావా డాబా మీద చదువుకునేప్పుడు నువ్వు లేకపోతే వెల్తిగా ఉంది అని అతనంటే వినాలని ఉంది నాకు అతను అదేం పట్టించుకోకుండా పల్లె అందాన్ని వర్ణిస్తున్నాడు పోనీ నేనైనా సీను నిన్ను చూడకుండా అస్సలు ఉండలేకపోతున్నాను రాత్రుళ్ళైతే పట్టడం లేదు ఒకటే ఏడుపు వస్తోంది అని చెబుదామంటే నోరు పెగలటం లేదు స్టీల్ బాక్స్ తెరిచి మూతలో నాకోసం కొంచెం పులిహోర పెట్టుకుని బాక్స్ అతనికిచ్చాను తిన్నాక తోపులో ఉన్న బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుకొని తాగాం కాసేపు తోటంతా తిరిగాం ఏం మాట్లాడుకోలేదప్పుడు ఇద్దరం బయలుదేరుతుంటే తోటమాలి ఓ పది పదిహేను కాయలు పెద్ద పెద్దవి కోసి ఓ సంచిలో వేసి నా చేతికిచ్చాడో సీను టైం చూసుకుని అమ్మో బస్ టైం అయిపోయింది అన్నాడు ఏం అది కాకపోతే ఇంకోటి లేదా గంట గంటకు ఉంటాయి బస్సులు అన్నాను ఐదింటి బస్సులో వస్తానని ఒకరికి మాటిచ్చాను తప్పకుండా వెళ్ళాలి అన్నాడతను ఆ ఒకరు ఎవరో అడగాలనిపించింది కానీ బాగుండదని ఊరుకున్నాను నేను మౌనంగా ఉండటం చూసి పాపం వాడి బర్త్డే ఇవ్వాలా పార్టీ ఇస్తున్నాడు అన్నాడు అమ్మయ్యా అనుకున్నా ఒకరు అంటే అమ్మాయేమో అన్న నా డౌట్ క్లియర్ అయిపోయింది సీను ప్రయాణం అవుతుంటే అమ్మమ్మ మా రాజ్యాన్ని పిల్లల్ని అడిగానని చెప్పునాయనా అంది తోటమాలిచ్చిన మామిడికాయల కవర్ సీనుకిచ్చాను అమ్మమ్మ టిఫిన్ బాక్స్ నిండా ఉదయం తోడు పెట్టి ఉంచిన పెరుగు సీనుకిచ్చి మా రాజ్యం మీరు చెరిసగం తీసుకోండి అని చెప్పి వీలు పడితే ఆదివారం ఆదివారం వచ్చి పిల్లకు నాలుగు అక్షరాలు చెప్పయ్యా అంది సీనుని బస్ దాకా వెళ్ళి ఎక్కించి వెనక్కి వస్తుంటే ఏంటి కళ్ళలో నీళ్లు అంటూ అడిగాడు సీనుని పిలుచుకొచ్చిన పక్కింటి నాగరాజు ఎదురుపడి అప్పటికి కానీ అర్థం కాలేదు నాకు నా కళ్ళలో ఉంచి కన్నీళ్ళు జారుతున్నాయని నలకపడింది అన్నాను కళ్ళు తుడుచుకుంటూ రెండు కళ్ళలోనూ పడిందా అన్నాడో అదోలా చూస్తూ అతని ప్రశ్నలోని వెటకారాన్ని గమనిస్తూ ఒక్క కంట్లోనే పడాలని రూలుందా ఏదైనా అన్నాను కాస్త కోపంగా వాడెందుకోగాని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడో ఇంకా ఉంది కథ కొనసాగుతుంది మన వీడియోస్ చూసిన వెంటనే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోస్ని షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే